ఈరోజు మిత్రులు ఎల్వర్తి శ్రీనివాసరావు గారి ఆస్తి, ఆయన పావలా వాటాదారుడు ఇక్కడ, అలాగే మిగతా 50% వాటాదారులు కూడా వచ్చి నాతో కలిసి మాట్లాడారు. ఇంతకుముందు ఇది అనవసరమైన ఆక్రమణలో ఉంది అది అని గట్టిగా. ఈరోజు వచ్చి ఎల్వర్తి గారు ఆయనకు కావలసి ఆయన ఆస్తిలోకి ఆయన వచ్చి టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు దాకా ఆయన తెలుగుదేశం మీకు అందరికీ తెలిసిందే, తెలుగుదేశం సపోర్ట్ ఆయన సపోర్టరే కాకుండా ఆయన అత్యంత ముఖ్య నాయకులు ఇక్కడ. ఓకే, సో ఆయన పైగా మా అందరికీ చాలా మంచి మిత్రులు. సో ఆయన ఆస్తి ఆయన ఫస్ట్ రోజు వచ్చే టైంలో నన్ను కూడా ఇక్కడికి రమ్మంటాం జరిగింది. నేను కూడా వచ్చి ఒక టీ దాకా వెళ్తున్నాం ఇక్కడ. దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈయనకెటు ఇది ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద లాభం ఏం లేదు. కానీ పాతి వాసం ఈ సెరటాకీస్ అనేది ఒక గుడివాళ్ళలో పెద్ద ఎమోషన్ లాగా తయారైపోయింది, ఎందుకంటే ఇన్ని రన్నాళ్ళు అరాచకాలకు అడ్డాగా నిలిచింది సెరటాకీస్. అంద ఈ ఏదో సెరటాకీస్లోకి రావటం అంటే జనాలందరూ ఒక రేంజ్లో భయపడే స్థితిలో ఉన్నారు. సెటిల్మెంట్లు ట్రీట్మెంట్లు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉండేవి దాంట్లో. సో అవన్నిటికీ తీసేసి ఇప్పుడు తెలుగుదేశం సపోర్టర్ కింద ఆయన కూడా అన్ని బాబు గారికి ఫ్లెక్సీలు కూడా వేయించడం జరిగింది. సో ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్ అంటే ఒకటే సింపుల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇదంతా కొంచెం ఇక నుంచి గతంలో జరిగిన అరాచకాలకి అడ్డాగా ఉంది కాబట్టి ఇక నుంచి దీని పేరు మార్పు వచ్చి ఈ గుడివాడ మెయిన్ నడిబొడ్డులో మంచికి మరో పేరు కింద తయారవుద్దని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. దానికి పూర్తిగా ఎల్వర్తి గారి మీద నమ్మకం ఉంది. ఆయన గట్టిగా మంచి ప్రజల మనిషి, ఏమైనా కానీ నలుగురికి మంచి చేసే వ్యక్తే కాబట్టి ఆయన ఇక్కడ అంతా మంచి మంచి పనులే జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ఈ మనకందరికీ తెలిసిందే, ఇలా ఇది ఒక పెద్ద మనిషి ఆస్తి, ముందు దాంట్లోంచి ఆయనకి పెద్దగా లాభం లేక ఆయన పర్లేదని కూర్చున్నారు. కానీ ఎంతోమంది నిరుపేదలు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, ఇలాగే ఎంతోమంది ఆస్తులు ఇక్కడ ఆక్రమణకు గురైనవి అది తెలుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పటికి కొన్ని ఆల్రెడీ తీసుకుని వచ్చాం. మొన్నే 9 ఎకరాలు రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ రాగానే ప్రజల ఆస్తి ప్రజలకు పంచడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరైనా కానీ ఇంక భయపడాల్సింది లేదు. మీరు ముందుకు రండి, మీకు అందరికీ సరిగ్గా న్యాయం జరిగేట్టు చూస్తాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున పనిచేస్తుంది, దానికోసమే కట్టుబడి ఉన్నాం. మేమేమి ఒక్క రూపాయి కూడా ఆశించే వ్యక్తులం కాదు, మాకెవరికి అవసరం లేదు. ఎవరు చూసుకున్నా కానీ రా వెంకటేశ్వరరావు, అపర కుబేరుడు, అలాగే మనకున్న నాయకులు ఎవరు చూసుకున్నా కానీ ఎల్వర్తి గారు పూర్తిగా అసలు అంటే సెరటాకేసారు. దాంట్లో పావలా వాట ఉంటేనే ఆయన ఏం పడుచుకోకుండా తిరిగాడు ఇప్పుడు దాకా. అలాగే నాకు ఇక్కడ ఏమో ఆశ లేవు, అది ఏం లేదు. మేము ఎవరో ఏమి ఆశించకుండా జనాలకి రావాల్సింది
ఏదైనా కానీ పూర్తిగా చేసి పెడతామని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాం. మీ ఆస్తులు మీరు స్వాధీనం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. మీకు జరిగిన అన్యాయాలన్నిటి మీద పోరాటాలు మీరు చేయడానికి భయపడ్డా కానీ వచ్చి ఒకే ఒక్కరోజు మా దగ్గరికి వచ్చి కలవండి, తప్పకుండా మీ ఆస్తులన్నీ మీకు చెందేట్టు చేస్తామని చెప్పేసి మాటిస్తా ఉన్నాం. జనసేన పార్టీ వారు కూడా మాతో పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. శ్రీకాంత్ ఎప్పుడు మా తమ్ముడు, ఏ రోజైనా కానీ అన్యాయం జరిగిందంటే ఆ పోరాటానికి రెడీగా ఉంటాడు కంకణం కట్టుకుని. సో అందరం మేమంతా కూడా రెడీగా ఉన్నాం. ఈసారి గుడివాడిని ప్రజల గుడివాడి కింద మార్చుకుందాం. ఇప్పుడు దాకా జరిగిన అరాచకాలన్నింటినీ రూపుమాపుదామని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.